నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి. మహానంది క్షేత్రంలో మహాగౌరి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కామేశ్వరి అమ్మవారు. శ్రీశైల క్షేత్రంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో పొదుపు మహిళలకు వైఎస్ఆర్ చెక్కులను పంపించిన ఎమ్మెల్యే ఆర్థర్. బద్దల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. శ్రీ కాళికామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ గంగుల ప్రభాకర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్సీ ప్రభుత్వ గంగుల ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ గంగుల ప్రభాకర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అహోబిళం 46వ పీఠాధిపతి జగద్గురు రంగనాయకన్ యతీంద్ర మహాదేశికన్ ఆశీస్సులు తీసుకున్నారు. మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి అమ్మవారు మహాగౌరి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. మహానంది క్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు శ్రీ కామేశ్వరి అమ్మవారు రావణ వాహనంపై మహాగౌరి దుర్గగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూలవిరాటైన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివార్లకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం దంపతులచే గణపతి హోమం, నవగ్రహ హోమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని మహాగౌరి దుర్గగా అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అమ్మవారిని రావణ వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక అలంకారంలో పూజలు చేశారు. అనంతరం అమ్మవారి పల్లకిని గ్రామోత్సవంగా వైభవంగా నిర్వహించారు. మహానందీశ్వరాయ. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 8వ రోజు అమ్మవారు మహాగౌరి దుర్గా అనేటువంటి అలంకారంలో రావణాసుర వాహనంలో దర్శనమిస్తారు. నిన్నటి రోజున శత్రువులనంతా కూడా సంహరించినటువంటి అమ్మవారు ఈరోజు శాంతమూర్తిగా మహాగౌరి అనేటువంటి స్వరూపంలో దర్శనమివ్వడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవంలో శతచండీ యాగంలో భాగంగా 9వ వారం ఈరోజు 9వ వార హోమం అనేటువంటిది కూడా ఈరోజు జరిగింది. రేపు ఉదయం 12:30 గంటలకి మధ్యాహ్నం మహాపూర్ణాహుతితో ఈ యొక్క దేవి నవరాత్రి మహోత్సవాలు అనేటువంటివి పూర్తవుతాయి.
కాబట్టి రేపటి రోజున ఉదయం సిద్ధిదాత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు 9వ రూపంగా. అంటే ఈ 9 రోజులు మనం ఏదైతే వ్రతాన్ని నవరాత్రి వ్రతాన్ని ఆచరించామో పూజలు హోమాలు ఇవన్నీ అవన్నీ కూడా సిద్ధింపజేసేటువంటి అమ్మవారు కాబట్టి సిద్ధిదాత్రి అనేటువంటి నామధేయంతో రేపటి రోజున మనకి ఉదయం గ్రామోత్సవం జరిగి మధ్యాహ్నం మహాపూర్ణాహుతి అనంతరం కలశ ఉద్వాసన చేసి మనం చేసినటువంటి 9 రోజుల పూజా ఫలాన్నంతా కూడా ఇక్కడ మూలమూర్తిగా ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారి బింబానికి సమర్పించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం శమీవృక్షం జమ్మి చెట్టు వద్ద శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు వెళ్ళి ఆ చెట్టు వద్ద విశేషమైనటువంటి వృక్ష పూజ అన్న కూడా చేసిన అనంతరం రాత్రి గ్రామోత్సవం అంతా కూడా జరిగి ఈ యొక్క దేవీ నవరాత్రి మహోత్సవాలు అనేటువంటిది పూర్తవుతాయి. శ్రీశైల క్షేత్రంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు శ్రీశైల క్షేత్రం అమ్మవారికి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ ఈవో లవణ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శిల్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీశైలంలోని గంగా సదనంలో స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం నూతన వాషింగ్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వేతనాల పెంపుకు కృషి చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని కొత్తపల్లె మండలంలో ఎమ్మెల్యే ఆర్థర్ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని పొదుపు మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆసరా 2వ విడతలో భాగంగా 6,440 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి విడుదల చేశారన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, 50% నామినేటెడ్ పదవులు, పింఛన్లు, దిశ చట్ట అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. బద్వెల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పాల్గొన్నారు. బద్వెల్ నియోజకవర్గం బి కోడూరులో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డిని పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా విజేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైఎస్ఆర్ అభ్యర్థిని డాక్టర్ సుధారాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలను జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు. వైసీపీ అభ్యర్థిని డాక్టర్ సుధారాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ రోజు మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ముందరికి వెళ్తుంది మన ప్రభుత్వం. మనం చెప్పి ఆ రోజు మనకు రావాలి జగన్, కావాలి జగన్ అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామంలోకి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే ఈ పనులు చేస్తామని చెప్పేసి ఓటు అభ్యర్థించడానికి వెళ్ళాం. ఆ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం సూచన తప్పకుండా నెరవేరుస్తూ ముందరికి తీసుకెళ్తా ఉన్నాయి.
కాబట్టి మనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఓటు అడగడానికి మీకు ఈ కార్యక్రమం చెప్పాం. ఇక మేము అధికారంలోకి వస్తే చేస్తాం, వాలంటీర్ అని పెడతాం, మీ ఇంటికాడికి పెన్షన్ తీసుకొస్తామని చెప్పాం. మీకు అమ్మఒడి ఇస్తా అన్నాం, వైఎస్ఆర్ ఆసరా ఇస్తా అన్నాం, వైఎస్ఆర్ చేయూత ఇస్తా అన్నాం, రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నాం. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం మనం సూచన తప్పకుండా మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నాం. ఆ ప్రతి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. కాబట్టి మాకు ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. కాబట్టి మీరు మీ నిజాయితీని కూడా నిరూపించుకోవాలా. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా మాట ఇచ్చి తప్పితే మీరు మీ నిర్ణయాన్ని చూపించారో 2019 ఎలక్షన్లలో. ఈరోజు మాట కట్టుబడి పనిచేస్తున్న మా ప్రభుత్వం పట్ల కూడా మీ అభిప్రాయాన్ని తెలపాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు పోటీలో లేరు కాబట్టి వాళ్ళు మనం ఆలోచించకూడదు. రేపు 30వ తారీఖున మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి మీద మీరు ఖచ్చితంగా మా మీద మేము ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో దాని మీద మీ అభిప్రాయాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరు కూడా ఓటు వేయాలని చెప్పేసి మనం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామస్తుని కూడా ప్రతి ఓటర్ని కూడా మనం ఈ విషయం ఆ ఓటర్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోతే ఇక్కడ 2 పార్టీలు, ఆ పార్టీలు ఒక పార్టీ ఏమో రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పార్టీ ఏమో రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్న పార్టీ అది బీజేపీ పార్టీ, ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ పోటీలో ఉండడం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తే మొన్న జరిగిన తిరుపతి ఎలక్షన్లలో మామూలుగా 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా వయసు వచ్చిన తర్వాత జ్ఞానదంతం అని మనకి వస్తుంది, దాన్ని తీసేస్తే జ్ఞానం వస్తుందని చెప్పి చెప్తా ఉంటారు. వాళ్ళు గట్టి దెబ్బ మాట్టుకున్నారు, వీళ్ళు ఎనక్కున్నారు కాబట్టి దెబ్బ తక్కువ తగిలి వీళ్ళు ఈ రోజు వాళ్ళ ముందరకు వచ్చారు. వీళ్ళకి 2 దంతాలు పీకి జనరల్ ఎలక్షన్ లో కూడా మేము పోటీ చేయడం ఎక్కడ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కూడా చూడమ్రా బాబు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ విధంగా మన తీర్పు ఉండాలి. ఎందుకంటే ఎంతో కష్టంలో ఉంది ఈరోజు రాష్ట్రం. మీ అందరికి కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనల్ని ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈరోజు మన చనిపోయిన శాసనసభ్యుడికి ఘనంగా ఆయనకి ఈరోజు ఈ గెలుపును అంకితం చేయాలా. ఇక్కడ వచ్చే మెజారిటీతో మనం మన ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయాన్ని కూడా మనం చూపించబోతున్నాం. కాబట్టి మనందరం కూడా కలిసి కష్టపడి రేపు గొప్ప మెజారిటీ గెలుపు అనేది నల్లేరు మీద నడకనే ఈరోజు వైఎస్ఆర్ సిపి ఎక్కడ పోటీ చేసినా కానీ మెజారిటీ అనేది ముఖ్యం. ఆ మెజారిటీ అనేది ఇప్పుడు ఈ మండలంలో బీకోడూరు మండలం మమ్మల్ని ఇన్ఛార్జ్ చేస్తున్నారు. ఈ బీకోడూరు మండలంలో అత్యధిక మెజారిటీ వైఎస్ఆర్ సిపికి మనం తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. ఆళ్లగడ్డ పట్టణంలో వెలిసిన శ్రీ కాళికామాత అమ్మవారిని ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణం విశ్వరూప నగర్లో వెలిసిన శ్రీ కాళికామాత అమ్మవారిని ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పట్టణ వైసీపీ నాయకులు గొట్లూరు సుధాకర్ రెడ్డి, సింగం వెంకటేశ్వర రెడ్డి, మరెడ్డి కిరణ్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు మరియు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిళం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి.
మంది క్షేత్రంలో మహాగౌరి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కామేశ్వరి అమ్మవారు. శ్రీశైల క్షేత్రంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో పొదుపు మహిళలకు వైఎస్ఆర్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఆర్థర్. బద్వెల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి. శ్రీ కాళికామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.